ఇవాళ ఎలక్షన్స్ అనివార్యం, మీ అందరు తెలిసిన విషయమే. ఏ విధంగా అయితే ఒక న్యాయంగా 6 సార్లు ప్రజలు హుజూరాబాదు ప్రజల గుండెలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ప్రతి ఒక్కరితో మెప్పు పొంది నేను సైతం ఈటల రాజేందర్ గారితో ఉన్నానని చెప్పి ప్రజల హుజూరాబాద్ ప్రజలందరూ కూడా చేస్తున్న ఆ నాయకుణ్ణి ఒక తప్పుడు ఎలిగేషన్ అంటే ఎక్కడ కూడా రుజువు కాని ఎక్కడ కూడా ఏడ కూడా అంటే ఏ చొరస్త మీద కూడా ఎక్కడైనా కానీ దానిని నిలదీసి అడిగే విధంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కూడా చేసి ఇవాళ కేసీఆర్ గారు ఆయన సొంత పరిపాలన ఆయనకు నచ్చిన వారే ఆయనకు ఎంబడుండేవారే జి హుజూర్ అన్న వాళ్ళే ఆయన పక్కలో ఉండాలి లేకపోతే నేను మిమ్మల్ని నా టీఆర్ఎస్ పార్టీలో ఉండనియను అసలు టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టిన నాయకులు ఆనాడు పోరాట చేసి 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమించి నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని అందరినీ కూడా ఆ పార్టీలో నుంచి దూరం చేస్తూ ఇవాళ అనివార్య కారణాల వల్ల మీ అందరు తెలిసిందే హుజూరాబాద్ లో మనకు ఎలక్షన్ రావడం జరిగింది. అయినా గాని ఈటల రాజేందర్ గారు ముందుకొచ్చి నేను ఈ పార్టీలో కొనసాగను, నన్ను ఎప్పుడైతే ఇక్కడ ఇన్సల్ట్ చేసిందో ఆ పార్టీలో ఇక నేను కొనసాగను, నేను రాజీనామా చేస్తాను ఆ పార్టీకి, రాజీనామా చేసి ప్రజల మనిషిని అనిపించుకుంటాను, ప్రజలతో ఉన్న మనిషిని అని చెప్పి అనిపిస్తున్నానని చెప్పి ఇవ్వరు వాళ్ళు ముందుకొచ్చి ఈ రాజీనామా చేసినందుకు మనకు అతి త్వరలో బై ఎలక్షన్ రాబోతున్న సంగతి మీ అందరు తెలుసు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా దాదాపు 17 రాష్ట్రాలలో పాలిస్తున్న భారతీయ జనతా పార్టీలోకి ఈటల రాజేందర్ గారు ఒక న్యాయమైన పార్టీ, ఒక మంచి పార్టీ, మచ్చలేని నాయకులున్న పార్టీ, మోదీ గారు ఎవరైతే ప్రపంచ దేశాలలోనే ఈ భారతదేశ జెండాని ఎగిరేసిన నాయకుని పార్టీ మోదీ గారి పార్టీలో నేను సైతం వస్తానని చెప్పి వారు వచ్చిన తర్వాత వారు రేపు పొద్దున ఇక్కడ హుజూరాబాద్ లో జరిగే ఎలక్షన్లో ఉంటారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మగౌరవం, నా ఆత్మగౌరవం కోసం నేను ఈ పోరాటం చేస్తున్నానని అన్నారు. కానీ మేము ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రతి ఒక్క హుజూరాబాదు నివాసి అందరూ కూడా ఇది ఖాళీ ఈటల రాజేందర్ గారి ఆత్మగౌరవం పోరాటం కాదు, ఇది మా ఆత్మగౌరవం పోరాటం, మా అందరి నాయకుడిని ఏదైతే ఉందో ఆయనను అనవసరంగా ఏదైతే ఉందో అలిగేషన్ చేసి పార్టీని దూరం చేసినందుకు వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఇవాళ హుజూరాబాదు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చిన సంగతి మీ అందరికి తెలిసిందే. ఏ ఇంటికి పోయినా ఏడికి పోయినా ఏడ చేసినా కానీ మేము సైతం ఇవాళ ఈటల గారితో ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా ఏం చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా కానీ మేం మాత్రం మీతో పాటే ఉన్నాం ఈటల గారు అని చెప్పి వారితో పాటు వాళ్ళు ఉన్న సంగతి మీ అందరు తెలిసిందే. దానికి కేసీఆర్ గారు ఎన్నో భ్రమలు, ఎన్నో మాటలు, ఎన్నో అబద్ధాలు అంటే అసలు ఎక్కడా లేని ఆ నోరు నోట్లకెళ్ళి ఎన్ని అబద్ధాలు ఎట్లా వస్తాయి అనేది కూడా మాకైతే అర్థమైతలేదు. వరంగల్లో మొన్న అంటున్నాడు, వరంగల్లో ఈ మధ్యలో మేము అందరం కూడా పోయి ఎలక్షన్ కూడా పోరాడి వచ్చి రావడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీగా ఉన్నది, తయారుగా సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసిన హాస్పిటల్ రెడీగా ఉండి అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తయారు ఉండి ఆ హాస్పిటల్ను ఓపెన్ చేయడానికి స్టేట్ పైసలు పెట్టి దాన్ని ఓపెన్ చేయండి అంటే
ఇవ్వాల దాకా దాన్ని ఓపెన్ చేయలే. కానీ ఆడబోయి ఏం చెప్తాడంటే 33 అంతస్తుల ఎక్కడ లేని విధంగా అంటే కెనడాలో ఉందంట. కెనడాలో ఉన్నటువంటి హాస్పిటల్ను నేను ఇక్కడ కడతానని చెప్తే ఎవరన్నా నమ్ముతారా అని చెప్పి నేను మీ అందరిని అడుగుతున్నా. దళితులందరికీ కూడా ఏదైతే ఉన్నదో ఇన్ని సంవత్సరాల నుంచి దళితులందరినీ మోసం చేస్తూ తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరి బీద వాళ్ళ దళితులకందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మాట మాట్లాడి చెప్పి అబద్ధాలు చెప్పి ఇవాళ ఏమంటున్నాడు ఇంటికి 10 లక్షలు ఇస్తాడంట. ఎవరికి? దళితులకు. అయ్యా ఆయన ఊరేది చింతమాడక. చింతమాడక ఊర్లో ఒకసారి పోయి చూసిరండి. ఆయన సొంత ఊర్లో పోయి చూసిరండి. ఎందుకంటే మేము మొన్న దుబ్బాకలో ఉన్నప్పుడు మాకు ఆ దుబ్బాకల మేమున్న ఇంటికాడికి వెళ్ళి 3 కిలోమీటర్ల చింతల మడక ఆ ఊర్లో పోయి చూసి వస్తే ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఇంటికి 10 లక్షలు ఇస్తా అంటే వాళ్ళందరు మా జీవితాలు బాగైతాయి మేము మా అద్దె బాగు చేసుకుంటామని చెప్పి కలలు కంటున్న వాళ్ళు ఇవాళకి అదే కలల్లో ఉన్నారు. వాళ్ళ ఇండ్లన్నిటిని కూడా కూలగొట్టి ఆ ఇండ్లన్నిటిని కూడా ఏదైతుందో మంచి ఇండ్లు మీకు అందరికి కట్టిస్తాను డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండాలి మీకు అందరికి కూడా అని చెప్పి ఉన్న ఇండ్లన్నిటిని కూడా ఇవాళ కూలగొట్టి ఇప్పటిదాకా ఇండ్లు లేని సంగతి మీరు కావాలంటే ఈ చిత్తమడకకు పోయి చూసి రావాలని చెప్పి కూడా మీరందరూ నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి దగ్గరికి పోవడం ప్రతి ఒక్క చోట ఏదైతే ఉందో అబద్ధాలు చెప్పడం. ఇవాళ ఎవరో అన్నారంట గొర్రెలు పోతుంటే కేసీఆర్ గొర్రెలు పోతున్నాయి అన్నారంట. అసలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతున్నా. దిగుమతి అవుతున్న గొర్రెలు మనకు తెలియదా? ఇవాళ ఏదైతే ఉందో కర్ణాటకకి వెళ్ళి చూస్తే అదే గొర్రెలను మళ్ళీ ఒకసారి 2 సార్లు 3 సార్లు రిపీట్ చేసి దాంట్లో ఎన్ని ఫ్రాడ్లు జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు. గొర్రెలంట టోటల్ గా ఇవాళ పిల్లలు పెట్టి లక్షలాది గొర్రెలు అయిపోయి కోట్లాది గొర్రెలు అయిపోయినాయంట. ఉన్న యాదవులందరూ కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ ఇవాళ లక్షాధికారులు అయిపోయినట్టు కూడా చెప్తున్నాడు. ముదిరాజులకు అందరికీ చేపలు ఇచ్చిన ఆ చేపలన్నిటిని కూడా ఇవాళ చేపలు పిల్లలు పెట్టి ఆ చేపలన్నిటిని కూడా పిల్లలకు పిల్లలు పెట్టి ఎంతో చేసుకుంటే ఇవాళ దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడని చెప్తున్నాడు. ఎక్కడన్నా ఒక్క దుబాయ్కి పంపించిన ఒక్క వేబిల్ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎక్స్పోర్ట్ చేసినట్లు ఒక ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్ ఉందా మీ దగ్గర అని అడుగుతున్నా. తప్పక ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ప్రతి ఆదివారం ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి? ఈ చేపలు ఈ గొర్రెలు ఫామ్ హౌస్ కు ప్రతి ఆదివారం నాడు పోతే ఆడ ఆయన బిర్యానీ అదే మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై తింటుంటాడు. ఆడికి మాత్రం ఎక్స్పోర్ట్ అయినాయి తప్పకుండా. ఎవరి జీవితాలు ఇవాళ బాగుపడే అని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరి దగ్గర ఇవాళ ఏదైతే ఉన్నదో లక్షాధికారులు కోట్లాది పాపాత్లు అయిందని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఎన్నాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇవాళ ఏమంటున్నాడు నేనంతా కూడా రైతు బాంధ చేస్తున్నా. అయ్యా నీవు 16 వేల కోట్ల రూపాయలు సర్ప్లస్ తోటి నీ చేతిలో తెలంగాణ పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా కానీ నీవు చేసిన పనేంది 4,25,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇవాళ నీవు అప్పు చేసావు. దానికి సంవత్సరానికి అవుతున్న ఖర్చు ఏదైతే ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు నీవు ఇంట్రెస్ట్ కడుతున్నావు. నువ్వు 35,000 రూపాయల ఇంట్రెస్ట్ ఎవరి మీద వేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రతి ఒక్క పుట్టిన పిల్లగాంతో కూడా పుట్టిన పాప దగ్గర నుంచి కూడా అందరి మీద 9,000 రూపాయల భారం నువ్వు పెడుతున్నావా లేదా అని చెప్పి నేను ఇవాళ మీ అందరు కూడా అడుగుతున్నా. నీవు 4,50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఏదైతే ఉందో ఈ పైసలన్నీ ఎక్కడ పెట్టినావు అంటే కాళేశ్వరం పెట్టినా అంటాడు. నువ్వు మొత్తం లెక్కలు చేసా 1,00,000 కోట్ల రూపాయలు ఆడబెట్టినావు. 3,50,000 కోట్ల రూపాయలు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా. 3,50,000 కోట్ల రూపాయలతోటి ఆ పైసలు అప్పులు తీసుకొచ్చి దానితోటి నీవు ఈ సంక్షేమ పథకాలు పెట్టి మా మీద ఏదైతుందో ఇంట్రెస్ట్ పెంచుతావా అని చెప్పి మేము అడగడం జరుగుతుంది.